18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ గ్రామ అధ్యక్షులకు ఫోటో, ఆధార్ కార్డు ఇచ్చి ఓటు హక్కు కల్పించుకొని జాతితో పాటు సొసైటీలను అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకు సాగాలని గొల్లకుర్మ సంఘాలను కోరిన ఉమ్మడి మెదక్ జిల్లా సహకార సంఘం యూనియన్ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్. నేను పోచబోయిన శ్రీహరి యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ని. మిత్రులు, నాతో పాటు స్థానిక ఎంపీటీసీ నంగూరు మండల కుర్మ సంఘం అధ్యక్షులు బెదిరి తిరుపతి గారు, అదేవిధంగా మా సీనియరు యాదవ సంఘం నాయకులు పెద్దలు నంగూరు మండల యాదవ సంఘం అధ్యక్షులు గుండెల రాజయ్య గారు, మిత్రులందరూ కూడా ఉల్లి మల్లన్న, తిరుపతి, యాదగిరి, అందరి ముందు ప్రభుత్వం వెంటనే సర్కులర్ రిలీజ్ చేసింది. ఆ సర్కుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలో ఉన్నటువంటి గొర్రెల పెంపకందారుల సహకార సంఘానికి సంబంధించిన విలేజ్ సొసైటీలు, ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ల సంబంధించి ఫోటో, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్తో కూడిన ఓటర్ లిస్టులను తయారు చేయండి. ఏ గ్రామానికి ఆ గ్రామం, తమ గ్రామంలో 18 ఏళ్ళు నిండి సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు లేదా నూతన సభ్యత్వాన్ని సరే తీసుకొని ఫోటో, ఐడి కార్డులు, అంటే ఒక ఫోటో కాపీని, ఆధార్ని, నంబర్ని, ఫోన్ నెంబర్ని చేస్తూ ఏ గ్రామానికి ఆ గ్రామం సొసైటీగా, ప్రైమరీ సొసైటీస్ అన్నీ కూడా ఓటర్ లిస్టులు తయారు చేయండి. ఓటర్ లిస్టు తయారైన తర్వాత, మొత్తం ఓటర్ లిస్టులు తయారైన తర్వాత స్టేటు అధికారులతో అనుమతి తీసుకొని అన్ని గ్రామాలకు సంబంధించి నూతన కార్యవర్గాల ఎన్నిక జరుగుతుంది. నూతన కార్యవర్గాల ఎన్నికలు జరిగిన తర్వాత మనము పాలనా సౌలభ్యం కోసం ఇవాళ ఒకనాడు 10 జిల్లాలను తెలంగాణ, హైదరాబాద్ నగరం పోతే 9 జిల్లాల్లో మన సొసైటీలు ఉండేటి మనం ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినాం. ఇప్పుడు 33 జిల్లాల్లో హైదరాబాద్ తీసేస్తే 32 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా యూనియన్లను కూడా ఏర్పాటు చేయమని అడిగినాం. దానికి ప్రాథమికంగా ప్రైమరీ సొసైటీలు బలోపేతం అయితేనే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక రాజకీయ మద్దతును మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతాం. కాబట్టి మన పునాదే సొసైటీలు. కాబట్టి ఈ సొసైటీలను బలోపేతం చేసుకోండి, ఆడిటింగ్ చేసుకోండి, ఓటర్ లిస్టును ప్రిపేర్ చేసుకోండి. రానున్నటువంటి దానిలో కూడా సర్వీస్ ఓరియంటెడ్ నాయకత్వాన్ని గ్రామ గ్రామానికి గొల్లకుర్మల్లో గొర్రెల పెంపకందారులలో ఒక నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇప్పటికీ ఈ సొసైటీలు ఉండడం వల్ల మన నాయకత్వాన్ని ఎంతో విరివిగా నాయకత్వాన్ని సంపాదించుకోగలం. రేపు 32 జిల్లాల సొసైటీలు అయితే కూడా 32 జిల్లాలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల రూపంలో ఒక దాదాపు నూతన నాయకత్వం, ఒక 500 వరకు నూతన నాయకత్వం గొల్లకుర్మ నుంచి పెంపొందించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటిదాకా ఇంతకుముందే మిత్రులు